మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ సిందే మంత్రివర్గ విస్తరణను ఈ నెల లోపు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కనీసం పదిహేను మందిని ఏకనాథ్ సిందే తన మంత్రివర్గంలోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కీలకమైన హోంశాఖను అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం ఓబీసీ రిజర్వేషన్ల అంశం కారణంగా ఆలస్యమైన పురపాలక ఎన్నికలను సైతం అక్టోబర్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఓబీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉండగా న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది ఉద్దవ్ ఠాక్రే రాజీనామా అనంతరం జూన్ ముప్పైవ తేదీన సీఎంగా ఏక్నాథ్ సింధే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి వీరిద్దరూ మాత్రమే మంత్రివర్గంలో ఉంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అయితే దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆగస్టు పదిహేనులోపు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం